ఈరోజు మాస్టర్జీ గారి నాయకత్వంలో విశ్వజన కళామండలి ఆధ్వర్యంలో 45వ సంవత్సరాల సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి జరుగుతున్న ప్రెస్ మీట్లో నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు కోన జనార్దన్, తెలంగాణ స్టేట్ జేఏసీ చైర్మన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి. మాస్టర్జీ గురించి ఒక మాట చెప్తాను. ప్రెస్ మీట్ కాబట్టి నేను సమయం తీసుకొని కానీ ఒక మాట చెప్తాను. భారతదేశంలో కొనసాగుతున్నటువంటి అనేక అసమానతలకు ఒక శాస్త్రీయ పరిష్కారం చూపించినటువంటి వ్యక్తి మాస్టర్జీ. చిన్ననాడు చాలా సమావేశాలలో వినేవాడిని, కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. దాన్ని 100% నమ్మి ప్రజల్లోకి తీసుకుపోతున్న సందర్భంలో ఒకవైపున విప్లవోద్యమానికి గద్దలు ప్రాతినిధ్యం వహిస్తే, బహుజన ఉద్యమానికి మాస్టర్జీ ప్రాతినిధ్యం వహిస్తూ కళల ద్వారా, రచనల ద్వారా ప్రజల్లోకి పోయి ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఆ ఉద్యమాలని నిలబెట్టినటువంటి వ్యక్తులు మాస్టర్జీ గద్దలన్నారు. గద్దలని ఇప్పుడు లేరు, మాస్టర్జీ మన మధ్యలో ఉన్నారు. ఆ ఇద్దరి బాధ్యతని మాస్టర్జీ తన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. బుల్లి రాధమరాజు, నేను మాజీ సైనికుని, ప్రస్తుతం స్వేచ్ఛ జేఏసీ రాష్ట్ర కోకనిధిగా ఉన్నాను. అలాగే భారత నాతిక సమాజం రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నాను. అలాగే మానవ హక్కుల వేదిక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కార్యవర్గ సభ్యునిగా పనిచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ జై భీమ్.